హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఒక పేపర్లో మనం ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ అయితే కవర్ చేసుకుందామండి. సో ఫస్ట్ 25 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే మనకి డైరెక్షన్స్ 1 to 6 కొన్ని ఇచ్చారండి. ఈ నీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్, లెటర్ ఆర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. డాక్టర్ ఈజ్ టు పేషెంట్ వేర్ యాజ్, మనకి ఏది ఈక్వలెంట్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి డాక్టర్ అనేవాళ్ళు పేషెంట్స్ చూస్తారు కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనకి ఇంజనీర్, కంప్యూటర్, లాయర్, జడ్జ్, క్రాప్ ఫార్మర్, పైలట్, ప్లేన్. సో ఇవి మూడు మనకి కరెక్ట్ ఆప్షన్స్ కాదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇంజనీర్ ఈజ్ టు కంప్యూటర్. సో మనకి 1కి ఏ అవుతుంది, ఇంజనీర్ ఈజ్ టు కంప్యూటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెకండ్ వన్, BFJN ఈజ్ టు EIMQ వేర్ యాజ్ DHLP ఈజ్ టు ఏమవుతుంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ చూడండి, +3 అవుతుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్తో ఏమన్నా వెరిఫై చేస్తే మనకు అవుతుందా లేదా చూద్దాం. సో D+3, సో D+3 అనేది మనకి జీ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ దేంట్లో మనకి జీ అనేది లేదు, ఓన్లీ డి ఆప్షన్లో తప్ప. సో మనం డైరెక్ట్గా డి ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సో మిగిలిన వాటిని మనం చూడాల్సిన అవసరం లేదనమాట. సో మనకి సో DHLP ఈజ్ ఈక్వల్ టు GKOS. సో మనకి సెకండ్ దానికి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూస్తే మీరు TSAE, TSEW. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, మీరు ఇట్లా రివర్స్లో చూడండి, EAST ఈస్ట్ టు వెస్ట్, WEST వెస్ట్. సో వెస్ట్ అయింది మనకి, ఈస్ట్ అనేది వెస్ట్ అయింది, ఆపోజిట్స్లో ఇచ్చారు. సో అట్లా మనం ఇక్కడ చూస్తే నార్త్కి ఆపోజిట్ సౌత్, SOUTH. సో మనకి ఆప్షన్ అనేది బి అవుతుందండి. సో థర్డ్ దానికి ఆప్షన్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫోర్త్ క్వశ్చన్, 1, 2, 3, 3, 6, 9 అన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఏ కేటగిరీలో ఇచ్చారో చూద్దాం. 1 × 3, 3, 2 × 3, 6, 3 × 3, 9. సో మనకి మల్టిపుల్ ఆఫ్ 3 లాగా ఇచ్చారనమాట. సో అదేవిధంగా మనం 321 కూడా అలాగే చేద్దాం. 3 × 3 is 9, 2 × 3 is 6, అండ్ 1 × 3 is 3. సో మనకి ఆప్షన్ అనేది 963 అవ్వాలి కాబట్టి మనకి ఫోర్త్ దానికి 963 అనేది ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూస్తే మనకి 81, 9 వేర్ యాజ్ 36 ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి చూస్తే మనకి 9 అనేది స్క్వైర్లో 81 అవుతుంది. అదేవిధంగా 6కి 36 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 6 అనేది ఆప్షన్ లేదు కాబట్టి ఆ పర్టికులర్ మోడల్ అయితే వాళ్ళు ఫాలో అవ్వలేదని అర్థమవుతుంది ఇక్కడ. సో మనం ఇక్కడ చూస్తే 8 + 1 అనేది మనకి 9 అవుతుంది. సో అదేవిధంగా 6 + 3 అనేది 9 అవుతుంది. సో మనకి 36 కూడా 9 అవుతుంది కాబట్టి మనకి ఎడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఫిఫ్త్ దానికి ఆన్సర్ అనేది సి అవుతుంది, 9. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6th, ప్రెసిడెంట్ ఈజ్ టు ప్రైమ్ మినిస్టర్ వేర్ యాజ్ గవర్నర్ ఈజ్ టు. మనకి సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ప్రెసిడెంట్ అతని కింద, లైక్ అతని నేమ్ పేరు మీద మనకి ప్రెసిడెంట్ పేరుతో జరుగుతాయి, అండ్ మనకి హెడ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అండ్ అదేవిధంగా మనకి స్టేట్కి తీసుకుంటే గవర్నర్ అనేది లైక్ నేమింగ్ అథారిటీ, అండ్ అదేవిధంగా మనకి చీఫ్ మినిస్టర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 6th కి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి, 7 to 12 చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఫైండ్ ది ఆడ్ నెంబర్, లెటర్ ఆర్ నెంబర్ పెయిర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. సో ఇప్పుడు 7th చూస్తే మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారండి, లిల్లీ, హైబిస్కస్, చంపా, జాస్మిన్. మనం ఇక్కడ లిల్లీ, చంపా, జాస్మిన్ అనేవి న్యాచురల్ ఫ్లవర్స్ అండి. సో హైబిస్కస్ అనేది న్యాచురల్ కాదు కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది ఆడ్ వర్డ్ కాబట్టి, మనకి ఆడ్ నెంబర్ కాబట్టి, సో మనకి ఆడ్ ఫ్లవర్ కాబట్టి మనకి హైబిస్కస్ అనేది ఆప్షన్ అవుతుంది. సో 7th దానికి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి, 8th, 4, 40, 25, 49. సో ఇక్కడ చూస్తే ఇది 5² అవుతుంది, ఇది 7² అవుతుంది, ఇది 2² అవుతుంది. బట్ ఇది ఏ స్క్వేర్ కాదు కాబట్టి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 8th సి అనేది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 9th, ఇక్కడ చూస్తే మీరు 120, 80, 45, 30. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ పెయిర్స్ చూసారంటే మీరు ఇది 10 multiples, ఇవి రెండు, ఇవి చూస్తే మనకి 5 multiples, ఇవి చూస్తే 7 multiples, ఇవి చూస్తే మనకి దేనికి మల్టిపుల్ కాదు కాబట్టి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అనేది కావాలి కాబట్టి 59, 19 అనేది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది అనమాట. సో మనకి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, సిపి, ఎఫ్ఆర్, డిక్యూ, బీఓ అన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి బీఓ, ఓబి, పి, నెక్స్ట్ లెటర్ అండి, బీసీడి, ఇఫీ లైక్ సేమ్ లెటర్స్గా ఉన్నాయి. అండ్ ఇదే విధంగా మనకి ఓపిక్యూ ఉన్నాయి.
సో ఇప్పుడు మనకి ఎఫ్ అనేది ప్లస్ మనకి నెక్స్ట్ ఈ అనేది వస్తే మనకి కరెక్ట్ అయ్యేది. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి మనకి ఎఫ్ఆర్ అనేది ఆడ్ మ్యాన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లెవెన్త్ చూద్దాం. ఇప్పుడు లెవెన్త్ చూస్తే MONST మనకి EGFLM ఇట్లా మనకి సీక్వెన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాం మనం, ఇట్లా ఇవన్నీ సాల్వ్ చేస్తే మనకి M+2 అండి ఓ అవుతుంది, మనకి ప్లస్ మైనస్ వన్ అనేది ఎన్ అవుతుంది, మళ్ళీ +5 అనేది ఎస్ అవుతుంది, మనకి +1 అనేది టీ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇది +2 -1 +6 అవుతుంది, ఇక్కడ +6 అవుతుంది అండ్ +1 అవుతుంది. ఇక్కడ చూస్తే +2 -1 +5 +1. సో ఇక్కడ కూడా మనకి +2 -1 +5 +1. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ ఒకటే మనకి +6 అనేది రావడం జరిగింది ఇక్కడ. సో మనకి +6 అనేది ఇక్కడ ఈ పర్టికులర్ టర్మ్లో వచ్చింది కాబట్టి మనకి ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి. సో స్ట్రీట్, హౌస్, రెసిడెన్స్, డ్వెల్లింగ్. సో మనకి హౌస్, రెసిడెన్స్, డ్వెల్లింగ్ అనేవి లైక్ హౌస్కి ఒక్క సినానిమ్స్ అవుతాయి అన్నమాట. సో హౌస్ రెసిడెన్స్ ఆర్ డ్వెల్లింగ్ అన్న మనకి హౌస్ అనే అంటారు. సో మనకి ఇవన్నీ సినానిమ్స్ కాబట్టి, సో మనకి స్ట్రీట్ అనేది డిఫరెంట్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి మనకి 12th దానికి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి. డిక్షనరీ ఆర్డర్ని బట్టి మనకి ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి అరేంజ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఆర్ఈ అనేవి కామన్గా ఉన్నాయి అన్నిటికీ. సో నెక్స్ట్ లెటర్ చూసుకోండి. నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మనకి సి అనేది ఫస్ట్ రావాలి. సో సి అనేది ఫస్ట్ రావాలంటే 5 అనేది ఫస్ట్ ఉండాలి. సో మనకి ఇక్కడ సి ఆప్షన్లో అండ్ బి ఆప్షన్లో మనకి ఆ పర్టికులర్గా 5th ఫస్ట్ సిరీస్తో స్టార్ట్ అవ్వడం లేదు. సో మనకి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ చూస్తే మనకి 1-4-1-4 అనేది కామన్గా ఉంది. సో నెక్స్ట్ మనకి 3rd and 2nd చూస్తే మనకి ఏది ఫస్ట్ వస్తుందో చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఎంఏ అన్నారు, ఇక్కడ ఎంఈ అన్నారు. సో రిమార్కబుల్ అనేది ఫస్ట్ రావాలి కాబట్టి మనకి 2-4 followed by 2 రావాలన్నమాట. సో మనకి ఈ ఆప్షన్లో లేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో మనకి 13th ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ విచ్ వన్ సెట్ ఆఫ్ ద లెటర్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద లెటర్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏది ఫిల్ చేస్తే మనకి సిరీస్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి బీబీ డీడీ ఏఏ అండ్ బీబీ డీడీ ఏఏ. సో ఈ పర్టికులర్ సీక్వెన్స్ అండి. సో మనకి ఆప్షన్స్ ఇట్లా వస్తుంది. సో మనకి ఆప్షన్ అనేది ఏ అవుతుంది, 14th ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 2 డాషెస్ ఉన్నాయండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మొత్తం 5 లెటర్స్ కాబట్టి మనకి 5 డాషెస్ అనేది 5 ప్లేసెస్ అనేది ఎంప్టీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 14th ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి, 15th. సో ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో ఈ పర్టికులర్ ఐటమ్స్ని అరేంజ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఆటమ్ ఫస్ట్ వస్తుంది. ఆటమ్ అనేది డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ చేస్తే మనకి మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మాలిక్యూల్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫామ్ సెల్. సెల్ అనేది మనకి టిష్యూగా ఫామ్ అవుతుంది అండ్ అది ఒక డిఫరెంట్ టిష్యూస్ అనేవి మనకి ఆర్గాన్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి 3-5-4-1-2 మనకి ఆప్షన్ అనేది బీలో ఉంది కాబట్టి మనకి 15th ఆన్సర్ బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 16-18 మనకి ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏంటో అవి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ 16th క్వశ్చన్ చూస్తే అండి, మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఫార్మాట్ ఎలా ఉంది అంటే మనకి 4-3-1 అంటే 12-1-11 అవుతుంది. అలా అదేవిధంగా 11-3-3. సో ఇక్కడ 33-3 అనేది మనకి 30 అవుతుంది. సో అలాగే సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది అన్నమాట. సో 30-3-5. ఇక్కడ ఈ మైనస్లు అనేది మనకి ఆడ్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే మనం 248కి చూస్తే 248 ఇంటూ 3 మైనస్ మనకి ఇక్కడ 1-3-5-7-9 -9 రావాలి. సో మనకి అట్లా చూసుకుంటే మనకి 744-9 అవుతుంది. 744-9 అంటే మనకి 735 ఆన్సర్ అనేది అవుతుంది. సో మనకి 16th ఆన్సర్ డి అవుతుంది, 735. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 17th. ఇక్కడ చూస్తే 10+8 = 18 అవుతుంది. 18+16 = 34 అవుతుంది మనకి.
34 + 32. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ అనేది 8 మల్టిపుల్స్ అవుతున్నాయి. 8, 13, 16, 32 మనకి అట్లా మల్టిపుల్స్ అవుతున్నాయి అన్నమాట. 64 అట్లా అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి 8, 3, 32 కాబట్టి 34 + 32 అనేది రావాలి. సో మనకి 66 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనకి 66 అనేది కరెక్ట్ ఆప్షన్ రావాలి ఇలా. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ ఎడిషన్ అనేది మనకి 8 మల్టిపుల్స్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది, 66. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ సో మనకి ఇక్కడ చూస్తే ఏబి ఇచ్చారు, సిడి అనేది రాలేదు, మళ్ళీ ఈఎఫ్ ఇచ్చారు, జిహెచ్ అనేది రావాలి. సో మనకి ఏబిసిడి, సో ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ సి, సో మనకి ఇవి రెండు రావన్నమాట. సో మనకి ఆప్షన్స్ అనేది ఏదర్ బి ఆర్ సి అవ్వాలి. సో మనకి సిడిసి అండ్ థర్డ్ ప్లేస్లో డి రావాలి. సో రెండింటికి అట్లాగే ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకి ఎస్టీ యువి డబ్ల్యూఎక్స్. సో మనకి డబ్ల్యూ అనేది ఫస్ట్ రావాలి అండ్ ఎక్స్ రావాలి కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 18th మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 19th క్వశ్చన్ చూద్దామండి. ఏ ఉమెన్ పాయింటింగ్ టు ఏ పర్సన్ సెడ్ హీఈస్ ద సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. సో మనకి సన్ ఆఫ్ మై ఫాదర్స్ అని అన్నారు కాబట్టి ఆ పర్టికులర్ ఉమెన్ అనే ఆమె సో తన గురించి తను చెప్పుకుంటుంది అన్నమాట. ఐ మీన్ సో హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద పర్సన్ అంటే సో తను సన్ అన్నారు కాబట్టి రిలేషన్ బిట్వీన్ ఉమెన్ అండ్ సన్ కాబట్టి సో షీ విల్ బీ ద మదర్ అనమాట. సో 19th ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 20th. సో ది ఏజెస్ ఆఫ్ 5 ఫ్రెండ్స్ ఏబిసిడిఈ విల్ బీ ద ఏజ్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఈచ్ యాడ్ అపాన్ అప్ టు 60. సో మనకి 5 పీపుల్ ఇచ్చారు. సో ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 4 అట్లా తీసుకోవాలండి మనం, ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 పీపుల్స్ వచ్చి 2 ఇయర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నారు కాబట్టి 2 ఇయర్స్ ఈచ్ యాడ్ అప్ టు 60 అంట. సో నెక్స్ట్ మనకి అప్పుడు 5 పీపుల్ కాబట్టి 5 అవుతుంది, ప్లస్ మనకి ప్లస్ 2 + 4 + సో ఏ ప్లస్ 2 ఏ ప్లస్ 4 ఏ ప్లస్ 6 అండ్ ఏ ప్లస్ 8. సో మనకి 5 పీపుల్ సరిపోయారు కదండి, ఈక్వల్ టు 60 అవుతుంది. సో మనకి 60 అయితే మనకి 10 20 20. సో 60 - 20 అంటే మనకి ఇదంతా 20 అవుతుంది కాబట్టి 60 - 20 40. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 40/5, సో 8 అవుతుంది. సో మనకి ఏ అనేది 8 అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ సి అన్నారు. సో మనకి ఏజ్ వచ్చి మనకి లైక్ 8 అవుతుంది. సో 8 + 4 అవ్వాలి. సో 8 + 4 కదండి మనకి, ప్లస్ 2 అంటే బి అవుతుంది, ప్లస్ 4 అంటే మనకి సి అవుతుంది కాబట్టి 8 + 4 అనేది 12 అనేది సి ఏజ్ అవుతుంది కాబట్టి 20 ఆన్సర్ అనేది బి అవుతుంది, 12 ఇయర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 21. ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అంటున్నారు. ఇప్పుడు చూద్దాం. ఎల్ఏ ఇక్కడ సాలమాండర్ అని ఇచ్చారండి. సో ఈ పర్టికులర్ వర్డ్స్ ఏది ఫామ్ అవ్వదు అని అడుగుతున్నారు. సో ఎల్ఏ అండి, ఎల్ఏఎన్డి సో ఫామ్ అవుతుంది, డిఏఎంఎన్ సో ఇది ఫామ్ అవుతుంది, ఎస్ఈఏఎల్ సీల్ ఫామ్ అవుతుంది. సో ఎంఐఎండి చూస్తే మనకి ఐ అనేది ఈ పర్టికులర్ సాలమాండర్లో లేదు కాబట్టి మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అంటే మైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 22. ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ ఏది కెన్ బి ఫార్మ్డ్ అని అడుగుతున్నారు. సో మెషర్మెంట్ అనేది ఇచ్చారు మనకి. సో ఏది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దాం, మాస్టర్ ఇది ఫామ్ అవుతుంది బట్ మిగిలిన కూడా చూస్తే మనకి ఫామ్ అవుతుంది లేదు చూద్దామండి. అష్యూర్ ఎస్ఎస్ అనేది 2 టైమ్స్, ఇక్కడ ఎస్ 2 టైమ్స్ లేదు కాబట్టి మనకి అష్యూర్ ఫామ్ అవ్వదు. సమ్మిట్ అనేది ఐ లేదు కాబట్టి మనకి సమ్మిట్ కూడా ఫామ్ అవ్వదు. టిఎల్ లేదు కాబట్టి మనకి మ్యాండిల్ కూడా ఫామ్ అవ్వదు కాబట్టి ఓన్లీ ఫామ్ అయ్యే వచ్చి ఆప్షన్ వచ్చి మనకి 22nd అండి, మాస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ మెనీ మీనింగ్ఫుల్ అడిషనల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ఇన్ వర్డ్ ఫేస్ యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్. సో మనకి ఈ 4 లెటర్స్తో ఏదైనా ఇంకొక వర్డ్ ఇంకేమైనా వర్డ్స్ ఫామ్ అవుతాయా, ఒకవేళ ఫామ్ అవుతే ఓన్లీ 1 టైం రిపీట్ చేస్తే మనకి ఎన్ని లెటర్స్ అలా ఫామ్ ఎన్ని వర్డ్స్ అలా ఫామ్ అవుతాయని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూస్తే సిఏఎఫ్ఈ కేఫ్ అనేది ఒక 1 వర్డ్ వస్తుందండి. సో మనకి 23 ఆన్సర్ అనేది ఓన్లీ 1 వర్డ్ ఫామ్ అవుతుంది ఈ కాంబినేషన్తో కాబట్టి మనకి సో ఓన్లీ 1 అనేది ఆప్షన్ అవుతుంది. సో 23 ఆన్సర్ A1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 24. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ ది కోడెడ్ ఈస్ రిటర్న్ యాజ్ ఈ పర్టికులర్ కోడ్గా ఇచ్చారు అడుగుతున్నారు. సో దెన్ హౌ టెలివిజన్ కెన్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం డి అనేది
మైనస్ వన్ అయ్యింది కాబట్టి సో మనకి ఇక్కడ టీ అనేది మైనస్ వన్ అవ్వాలి సో మనకి ఇక్కడ ఎఫ్ అనేది రాదు కాబట్టి మనకి బి ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది సో నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే ఈ అనేది యు అయింది ప్లస్ వన్ అయింది ఇక్కడ ఫస్ట్ లెటర్ మైనస్ వన్ సెకండ్ లెటర్ ప్లస్ వన్ అయింది సో ఈ తర్వాత మనకి ఎఫ్ అనేది రావాలి కాబట్టి ఫస్ట్ సెకండ్ లెటర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది సో కే వచ్చింది కాబట్టి అక్కడ మనకి ఏ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది సో ఈ రెండిట్లోనే మనకి ఆప్షన్ అనేది ఉంది సో మనకి ఇక్కడ చూస్తే ఆర్ క్యూ అనేది మైనస్ వన్ అయింది కాబట్టి ఎల్ అనేది మైనస్ వన్ రావాలి సో మనకి కే అనేది సరిపోతుంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది డి అవుతుంది సో మనకి 24th ఆప్షన్ అనేది డి అవుతుంది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 25 ఇఫ్ ఇన్ సర్టైన్ కోడ్ లిటరేట్ ఈస్ రిటర్న్ యాజ్ ఈ ఒక పర్టికులర్ కోడెడ్ వాల్యూ ఇచ్చారు అండ్ డేట్ ఈస్ రిటర్న్ యాజ్ ఈ పర్టికులర్ కోడెడ్ వాల్యూ ఇచ్చారు దెన్ హౌ కమ్ రిలేటెడ్ విల్ బీ రిటర్న్ ఇన్ దట్ పర్టికులర్ కోడ్ అని అడుగుతున్నారు సో ఇక్కడ చూస్తే మనకి సో ఇక్కడ చూడండి లాస్ట్ లెటర్ సో మనకి లాస్ట్ లెటర్ డి అనేది ఇవ్వడం జరిగింది సో డిస్ మనకి డి చూద్దాం ఫస్ట్ వెరిఫికేషన్లో మనకి ఎందుకంటే టూ ఆప్షన్స్లోనే లైక్ సేమ్ లెటర్ ఇచ్చారు మిగిలిన ఆప్షన్ లేదు కాబట్టి ఈ రెండిట్లో వస్తుందా ఈ రెండిట్లో వస్తుందా చూద్దాం సో మనకి డి అనేది ఇక్కడ చూస్తే మనకి డి అనేది 9 కాబట్టి సో ఈ ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట మనం సో నెక్స్ట్ మనకి ఆన్సర్ అనేది ఈ పర్టికులర్ టూ ఏ అండ్ సిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూద్దాం 5428 5428 సో ఈ పర్టికులర్ ఈ సీక్వెన్స్ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా మనం 4-6 వాల్యూకి వెళ్ళిపోదాం సో మనకి లాస్ట్ టూ డిజిట్స్ అనమాట టీ సో టీ చూసుకుంటే ఇక్కడ మనకి టీ అనేది ఎక్కడుంది థర్డ్ లెటర్ ఇక్కడ చూసినా థర్డ్ లెటర్ ఇక్కడ చూసినా థర్డ్ లెటర్ సో ఇక్కడ 6 అనేది వాల్యూ రావాలి సో మనకి ఇక్కడ 4 వాల్యూ వచ్చింది కాబట్టి టీ ప్లేస్లో మనకి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది మనకి ఈజీగా డైరెక్ట్గా మనం 25కి ఆన్సర్ సి అని మార్క్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ అండి సో ఫర్ దిస్ వీడియో సో నెక్స్ట్ మళ్ళీ 25 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ టిల్ దెన్ స్టే సేఫ్ బై